హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాళ మన వీడియోలో ఈ వేసవి వేడి వల్ల వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యల్ని పోగొట్టే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం కటోరా. కటోరా అంటారు, ఎడిబుల్ గమ్ అని అంటారు, బాదం గమ్ అని అంటారు. కటోరా అనేది నేచురల్ బాడీ కూలెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. డిహైడ్రేషన్ నుండి బాడీని కూల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కటోరా మంచి కూలెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాం కానీ ఎక్కువ చెమట రూపంలో పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కటోరాతో చేసిన డ్రింక్స్ అయినా ఏమన్నా రెసిపీస్ అయినా తీసుకున్నా కానీ చాలా బాగా మన బాడీని కూల్ చేస్తుంది అనమాట. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చూస్తుంది, మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది అనమాట. లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఈ కటోరా అనేది కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కటోరాలో శరీరంలోని వేడిని తరిమేసే గుణం ఈ కటోరాకి ఉంటుంది. ఎముకలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇలా చెప్పుకుంటే పోతే బోల్డ్ అనే ఉపయోగాలు ఉన్నాయన్నమాట కటోరాని. అలాంటి కటోరా తోటి నేను ఒక 4 రకాల జ్యూసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చూసారు కదా, కటోరా అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న పలుకురాళ్ళు మాదిరిగా ఉంటుంది అనమాట. ఒక 4 పీసెస్ అయితే తీసేసుకుని ఒక బౌల్ లో వేసుకున్నాను. ఈ 4 పీసెస్ తీసేసుకుని మనము ఈ బౌల్ నిండా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. పోసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఈ కటోరా అనేది ఎంత ఎక్కువగా నానితే అంత మంచిది అనమాట. ఇది ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే ఈ విధంగా ఒక కమ్ములాగా తయారైంది. ఇది టేస్ట్లెస్ గా ఉంటుంది అనమాట ఈ కమ్ము అనేది, కానీ బాడీకి మాత్రం చాలా కూలెంట్ లాగా పనిచేస్తుంది. ఈ గమ్ముతోటి ఎన్నో రకాలుగా రెసిపీస్ అనేవి, డ్రింక్స్ అనేవి చేసుకోవచ్చు. మనం ఏదో ఒక రూపంలో ఈ కటోరాను మన బాడీలోకి తీసుకుంటే మన బాడీలోని వేడంతటిని కూడా తరిమేస్తుంది. ఇప్పుడైతే ఈ కటోరాతోటి డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను లెమన్ కటోరా అయితే చూపిస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కటోరా వేసుకున్నాను. ముందుగానే సబ్జా గింజలు కూడా నానబెట్టేసుకొని 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ఇది పటికి బెల్లం పౌడర్ అనమాట. పటికి బెల్లం అనేది తెలుసు కదా, ఆ పటికి బెల్లంని పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట. అది ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకున్నాను. పిండుకొని కూల్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. గ్లాస్ క్వాంటిటీని బట్టి మనం కటోరా అనేది వేసుకోవాలి. చూసారు కదా, లెమన్ కటోరా అనేది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని సెకండ్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాము. సెకండ్ డ్రింక్ వచ్చేసి మళ్ళీ ఒక గ్లాస్ తీసేసుకొని ఆ గ్లాస్లో కటోరా అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను కటోరా పాలు చేస్తున్నాను అనమాట. పటికి బెల్లం పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక స్పూను సబ్జా గింజలు వేసుకున్నాను నానబెట్టినవి. ఇది రూఅబ్జా అనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసము ఒక 2 స్పూన్స్ రూఅబ్జాన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే కాచి చల్లార్చిన చల్లటి పాలని వేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. కటోరా పాలు రెడీ అయిపోయాయి. పైన గార్నిషింగ్ కోసమని బాదం జీడిపప్పుని కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. అంతేనండి, సెకండ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ డ్రింక్ వచ్చేసి సుగంధ కటోరాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరొక టేబుల్ స్పూను కటోరా వేసుకోవాలి. 1 స్పూను సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు. 1 టేబుల్ స్పూను పటికి బెల్లం పౌడర్ అనమాట. పటికి బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిది, అందువల్ల నేను పటికి బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా లెమన్ పిండుకున్నాను. 2 స్పూన్స్ సుగంధ వేసుకుందాము. సుగంధ డ్రింక్ అయితే వేసుకున్నాను. సోడా వేసుకుంటున్నాను. సోడా ప్లేస్లో వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. కటోరా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ డ్రింక్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డ్రింక్ ఏంటో చూద్దాము. 4th డ్రింక్ వచ్చేసి కటోరా మజ్జిగ. 1 స్పూను కటోరా వేసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూను నానబెట్టిన సబ్జా గింజలు వేసుకున్నాను. 1-2 రెమ్మలు పుదీనా, 1-2 ఆకులు మాత్రమే పుదీనా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. 1 కరివేపాకును తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1-2 ఆకులు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్లో సగము జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న ముక్క అల్లం ముక్కను తీసుకొని కొంచెం ఇలా తురిమి వేసుకుందాము. కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. బాగుంటుంది మజ్జిగలో వేసుకుంటే. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు పచ్చిమిర్చి వేస్తే తాగరు కదండి. ఇప్పుడు మజ్జిగ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ మజ్జిగనైతే వేసుకుంటున్నాను అనమాట. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకున్నాను. చూసారు కదా,
కటోరా మధ్య కూడా రెడీ అయిపోయాయి. చూసారుగా, నాలుగు రకాల డ్రింక్స్ అయితే కటోరా తోటి తయారు చేశాను. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ అనేవి ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. మీ ఇష్టము ఐస్ క్యూబ్స్ వేసుకోవడం అనేది. అన్ని కూల్ గానే ఉన్నాయి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే, ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల కొంచెం చల్ల చల్లగా తాగుతారు కదా పిల్లలు కూడా. చూసారు కదా, నాలుగు రకాల డ్రింక్స్ అయితే కటారో తోటి తయారు చేశాను. ఇలా ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా వాటర్ లో కూడా కలుపుకొని తాగొచ్చు అనమాట. కటోరా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఏ సీజన్ లోనైనా గానీ ఈ కటోరా తట్టి మనం డ్రింక్స్ చేసుకుని తాగొచ్చు. కటోరాను ఏ విధంగానే బాడీలోకి తీసుకుంటే హెల్త్ కి చాలా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.